नंबर फोर न्यूजीलैंड टी ट्वेंटी वर्ल्ड कप इप्पटिवरकु न्यूजीलैंड टीम मोत्तम नालुगु सार्लु सेमीफाइनल्स की वेल्लिंदे सो एडादि सेमीफाइनल्स की वेल्लिंदे पक्कन पेडिते न्यूजीलैंड टीम इंतकु मुंदु मूडु सार्लु मात्रमे सेमीफाइनल्स की वेल्लारु सो न्यूजीलैंड टीम 2007వ సంవత్సరం 2016వ సంవత్సరం మరియు 2021వ సంవత్సరంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ యొక్క సెమీఫైనల్స్ కి వెళ్లారు బట్ వాళ్ళు ఆడిన ఈ మూడు సెమీఫైనల్ మ్యాచెస్ లో కేవలం ఒక్కసారి మాత్రమే మ్యాచ్ గెలిచి ఫైనల్స్ కి వెళ్ళగలిగారు అంటే న్యూజిలాండ్ టీం ఇప్పటివరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో మూడు మ్యాచ్లు ఆడితే కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలిచింది అండ్ వీళ్ళు ఫైనల్ కి వెళ్ళిన ఒక్కసారి చూసుకుంటే 2021వ సంవత్సరంలో ఫైనల్స్ కి వెళ్లారు బట్ ఆ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నర్ అప్ గా నిలిచారు సో టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ టీం యొక్క రికార్డ్ చూసుకుంటే మూడు మ్యాచ్లకు ఒకటి మాత్రమే గెలిచారు అంటే సెమీఫైనల్స్ లో కివీస్ యొక్క విన్ పర్సంటేజ్ కేవలం 33 మాత్రమే బట్ ఎనీవే మొమెంటం ప్రకారం చూసుకుంటే వాళ్ళు లాస్ట్ టైం రన్నర్ అప్స్ గా నిలిచారు సో ఈసారి కూడా వాళ్ళకి ఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నెంబర్ త్రీ పాకిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఇప్పటి వరకు మొత్తం 6 సార్లు సెమీఫైనల్స్కి వెళ్లారు అండ్ ఇది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఒక రికార్డ్ కూడా సో ఇప్పటివరకు పాకిస్తాన్ టీంని మినహాయిస్తే మరే ఇతర టీం కూడా 6 సార్లు సెమీఫైనల్స్కి వెళ్ళలేదు ఇక ప్రజెంట్ సెమీఫైనల్ను పక్కన పెడితే పాకిస్తాన్ టీం ఇంతకుముందు 5 సార్లు సెమీఫైనల్ మ్యాచెస్ ఆడారు సో పాకిస్తాన్ టీం 2007వ సంవత్సరం 2009వ సంవత్సరం 2010వ సంవత్సరం 2012వ సంవత్సరం మరియు 2021వ సంవత్సరంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచెస్ ఆడారు అయితే సెమీఫైనల్స్లో పాకిస్తాన్ టీం యొక్క రికార్డ్ చూసుకుంటే అంత గొప్పగా ఏమీ లేదు వీళ్ళు ఆడిన 5 సెమీఫైనల్ మ్యాచెస్లో కేవలం 2 సార్లు మాత్రమే ఫైనల్స్కి వెళ్ళగలిగారు సో పాకిస్తాన్ టీం 2007వ సంవత్సరంలో ఫైనల్స్కి వెళ్తే 2009వ సంవత్సరంలో ఛాంపియన్స్గా నిలిచారు బట్ ఆ తర్వాత నుండి వాళ్ళు ఎప్పుడు సెమీఫైనల్స్కి వెళ్ళినా ఫైనల్స్కి వెళ్లకుండానే ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆస్ట్రేలియాపై వాళ్ళ అనూహ్యంగా ఓడిపోయి సెమీఫైనల్లోనే నిష్క్రమించారు సో పాకిస్తాన్ టీం ఎక్కువసార్లు సెమీఫైనల్స్కి వెళ్ళినా కానీ వాళ్ళ రికార్డ్ అయితే అంత మంచిగా లేదు వాళ్ళు ఆడిన 5 సెమీఫైనల్ మ్యాచెస్లో కేవలం 2 మాత్రమే గెలిచారు అంటే వాళ్ళ విన్ పర్సంటేజ్ కేవలం 40 మాత్రమే ఉంది ఈవెన్ ప్రజెంట్ ఈ వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో కూడా వాళ్ళంత స్ట్రాంగ్ ఏమీ రాలేదు ఐ మీన్ మన టీమిండియాలో దర్జాగా రాలేదు వాళ్ళైతే మిగతా టీంల యొక్క ఫలితాలు తమకు అనుకూలంగా రావడం వల్ల అదృష్టం కారణంగా సెమీఫైనల్స్కి వచ్చారు అండ్ ఆల్సో మూమెంటం కూడా పాకిస్తాన్ టీం తరపున ఏమీ లేదు వాళ్ళు చివరికి ఆడిన 3 సెమీఫైనల్ మ్యాచెస్లో కూడా ఓడిపోయారు చూడాలి మరి ఈసారైనా ఫైనల్స్కి వెళ్తారో లేదో అనేది నెంబర్ టూ ఇంగ్లాండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీం ఇప్పటివరకు 4 సార్లు సెమీఫైనల్స్కి వెళ్లారు అండ్ అందులో వరల్డ్ కప్ యొక్క సెమీఫైనల్ అపిరియన్స్ పక్కన పెడితే ఇంగ్లాండ్ టీం కూడా న్యూజిలాండ్లోనే ఇప్పటివరకు మొత్తం 3 సెమీఫైనల్ మ్యాచెస్ ఆడారు సో ఇంగ్లాండ్ టీం 2010వ సంవత్సరం 2016వ సంవత్సరం మరియు 2021వ సంవత్సరాల్లో వరల్డ్ కప్ యొక్క సెమీఫైనల్స్కి వెళ్లారు అండ్ ఇంగ్లాండ్ ఈ 3 సెమీఫైనల్ మ్యాచెస్లో 2 సార్లు విజయం సాధించారు అంటే సెమీఫైనల్లో వీళ్ళ రికార్డ్ చాలా వరకు బాగుంది సో వీళ్ళు మొదటిసారి 2010వ సంవత్సరంలో సెమీఫైనల్స్కి వెళ్ళినప్పుడే ఆ ఏడాది ఫైనల్స్కి వెళ్ళి కప్ కూడా గెలిచారు బట్ 2016వ సంవత్సరంలో సెమీస్ నుండి ఫైనల్కి వెళ్ళిన ఫైనల్లో మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయారు అది కూడా ఊహించని రీతిలో ఓడిపోయారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రిమెంబర్ దాని నేమ్ ఇక చివరిగా ఇంగ్లాండ్ టీం 2021లో సెమీఫైనల్స్కి వెళ్ళినప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు సో రికార్డ్ పరంగా చూసుకుంటే సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ టీంకు చాలా మంచి రికార్డు ఉంది ఇప్పటివరకు ఆడిన 3 సెమీఫైనల్ మ్యాచెస్లో 2 గెలిచారు అండ్ వాళ్ళ విన్ పర్సంటేజ్ 66 కానీ మొమెంటం మాత్రం ఇంగ్లాండ్కు అనుగుణంగా లేదు ఐ మీన్ లాస్ట్ ఇయర్ వాళ్ళు సెమీఫైనల్లో ఓడిపోయారు అలాగే వరల్డ్ కప్లో వాళ్ళ జర్నీ చూసుకున్న కొంతవరకు పాకిస్తాన్ టీంనే పోలి ఉంది సో ఇంగ్లాండ్ టీం కూడా పాకిస్తాన్ టీంలానే ఐర్లాండ్ లాంటి చిన్న టీం మీద ఓడిపోయారు చూడాలి మరి ఈసారైనా ఇంగ్లాండ్ టీం ఫైనల్స్ వరకు వెళ్ళి కప్పు కొడతారో లేదో అనేది నెంబర్ వన్ టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్లో మన టీమిండియా ఇప్పటివరకు మొత్తం 4 సార్లు సెమీఫైనల్స్కి వెళ్లారు అండ్ మన వాళ్ళు కూడా ఏడాది పక్కన పెడితే న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ టీంలోనే ఇంతకుముందు 3 సెమీఫైనల్ మ్యాచెస్ ఆడారు అండ్ ఈ 3 సెమీఫైనల్ మ్యాచెస్లో మన వాళ్ళ రికార్డ్ చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిచారు సో 2007వ సంవత్సరంలో మన వాళ్ళు ఫస్ట్ టైం సెమీఫైనల్స్కి వెళ్ళి డైరెక్ట్గా కప్ కొట్టారు బట్ ఆ తర్వాత కొంత లాంగ్ గ్యాప్ తర్వాత 2014వ సంవత్సరంలో మరోసారి సెమీఫైనల్స్కి వెళ్లారు అలాగే ఏడాది సెమీఫైనల్ కూడా గెలిచి ఫైనల్స్ కూడా వెళ్లారు బట్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మీద ఓడిపోయారు ఇక చివరిగా మన టీమిండియా 2016వ సంవత్సరంలో వరల్డ్ కప్ సెమీఫైనల్కి వెళ్ళింది బట్ బ్యాడ్ లక్ కొద్ది మన వాళ్ళు వెస్టిండీస్ మీద సెమీఫైనల్లో ఓడిపోయారు సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా కూడా ఇంగ్లాండ్లోనే ఇప్పటివరకు ఆడిన 3 సెమీఫైనల్ మ్యాచెస్లో 2 గెలిచారు అంటే విన్ పర్సంటేజ్ 66 ఉంది అండ్ ఆల్సో మన వాళ్ళ ప్యాటర్న్ చూసుకుంటే సేమ్ ఇంగ్లాండ్లోనే ఉంది ఫస్ట్ టైం సెమీఫైనల్స్కి వెళ్ళినప్పుడు కప్ కొట్టారు సెకండ్ టైం ఫైనల్స్కి వెళ్ళారు థర్డ్ టైం సెమీస్లోనే ఇంటికి వచ్చేసారు సో ఇదైతే చాలా వరకు ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెంట్స్ బట్ ఎనివే ఈసారి అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ 2 టీంలు సెమీఫైనల్లో తలపడబోతున్నాయి సో ప్రజెంట్ సెమీఫైనల్స్కి వెళ్ళిన టీమ్స్లో మంచి రికార్డ్ ఉన్న 2 టీంలు కూడా ఒక సెమీఫైనల్ మ్యాచ్ ఆడితే కొంతవరకు వీక్ రికార్డ్ ఉన్న 2 టీంలు ఇంకో సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి అండ్ ఆల్సో 4 టీమ్స్లో ఫలానా టీం ఖచ్చితంగా కప్ కొడుతుందని ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు ఎందుకంటే 4 టీంల యొక్క గ్రూప్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎవరి దగ్గర కన్సిస్టెన్సీ లేదు 4 టీంలు కూడా మినిమం 1 మ్యాచ్లైనా ఓడిపోయాయి అయితే 4 టీమ్స్లో ఇండియా ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ ఈ 3 టీమ్స్ కూడా ఆల్రెడీ ఒక్కోసారి కప్పు గెలిచి ఉన్నారు
దీంతో ఈ త్రీ టీమ్స్లో ఏ టీం కప్ గెలిచినా కానీ రెండోసారి కప్ గెలిచి వెస్టిండీస్ టీం యొక్క రికార్డ్ని ఈక్వల్ చేస్తారు. అలా కాకుండా న్యూజిలాండ్ టీం కప్ గెలిచిందంటే వాళ్ళు ఫ్రెష్గా న్యూ ఛాంపియన్స్ అవుతారు. మరి మీరు నాలుగు టీమ్స్లో ఈసారి ఎవరు ఛాంపియన్స్గా నిలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.